హాయ్ అండి, నమస్తే. నేను విజయ. వెల్కమ్ టు తెలుగు గార్డెన్ బ్లాగ్. ఈరోజు వీడియో ఏంటంటే మంచి హార్వెస్ట్. ఈరోజు కొన్ని చాలా బాగున్నాయన్నమాట, అవన్నీ హార్వెస్ట్ చేసేసుకుందాము. ఫస్ట్ అయితే ఏంటంటే ఇప్పుడు సమ్మర్లో కూడా మన క్యాప్సికమ్ కూడా ఈజీగానే పండించవచ్చు. కానీ ఏంటంటే ఫుల్ ఎండ్ కాకుండా, అంటే ఒక 4 గంటల ఎండ్ ఉంటే సరిపోతుంది. అయితే ఈరోజు ఏంటంటే ఆ క్యాప్సికమ్ హార్వెస్ట్ చేసేసుకుందాం. చూడండి, చూడడానికి అయితే కలర్ఫుల్గా ఉంది. ఒకటి రెడ్ ఒకటి గ్రీను. ఏంటంటే ఇది లేట్ అయింది. సరేలే, దీని సీడ్స్ కోసమైనా ఇంక ఇలా ఉంచేసానమాట. ఒకటేమో గ్రీను, రెండు యూజ్ చేసేసుకోవచ్చు. ఇవైతే విత్తనాలకైతే పనిచేస్తుంది. ఇదైతే చూడండి ఎర్రగా ఎంత అందంగా ఉందో. చూడడానికి అయితే మంచి కలర్ వచ్చింది. కోసేస్తున్నాను, కట్ చేయలేము. ఇదిగోండి, ఇదొకటి. ఇది చూసారా, క్యాప్సికమ్ కూడా చాలా ఈజీగా పెరుగుతుందండి. ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. వేసాను, వచ్చినాయి కానీ ఇంకా మరి కలర్ అయితే ఈ ఫస్ట్ అయితే గ్రీన్ అయితే ఉంది. నెక్స్ట్ చూడాలి. అయితే అక్కడ కాకరకాయలు మొన్న కోసుకున్నాం కదా, హార్వెస్ట్ చేస్తాం, చాలా కాకరకాయలు వచ్చినాయి కదా. తర్వాత మళ్ళీ ప్లాంట్కి అన్నీ ఇచ్చాం, మళ్ళీ న్యూట్రియన్స్ అవి ఇచ్చాం, పోషకాలు అవి ఇవ్వడం వల్ల ఏంటో మళ్ళీ పిందులు వచ్చి మళ్ళీ కాయలుగా రెడీ అయినాయి. అవి కోసేసుకొని నెక్స్ట్ ఇంకో హార్వెస్ట్కి వెళ్దాం. ఇక్కడ ఉన్నాయండి కాయలు. ఇవి ఇంకొంచెం లేట్ చేస్తామనుకోండి మళ్ళీ రంగు వచ్చేస్తున్నాయని ఇంకా కోసేద్దామని అయిపోయినాయి కదా. చాలు, మనకి కాకరకాయ పులుసుకు బాగానే వచ్చేస్తాయి, లేదా ఉల్లికారానికి కూడా వచ్చేస్తుంది. ఎంతండి భార్య భర్తలు అనుకోండి, ఇద్దరికైతే సరిపోతుంది కూర అయితే. ఇదిగోండి చూడండి, ఇవి పొడుక్కాయలు అన్నమాట. అక్కడ పెట్టిన విత్తనం, ఇదేమో పడిమొలసిన విత్తనం. ఇది గ్రో బ్యాగ్లో వచ్చిన విత్తనం అన్నమాట. ఇది ఉంచేసాను. ఇంకా చిన్న చిన్న పిందులు ఉన్నాయి. ఇంకెక్కడైనా ఉన్నాయా? అక్కడ ఒక కాయ ఉందండి, లోపలికి ఉంది. అటు పక్క నుంచి కొయ్యాలి, అది కష్టం. కనబడుతుందా మీకు? ఆకుల మధ్యలో ఉంది. అటు వెళ్తాను, అటు వెళ్ళి చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదండి, ఇదిగోండి ఇదొకటి. ఇది లోపలకంటే ఉందన్నమాట కాయ. చూడండి, దీంతో అయితే మసాలా పెట్టుకుని ఉల్లికారం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఇక్కడైతే మనకు 3 కాయలు వచ్చినాయి. అక్కడ ఇంకో కాకరకాయ ఉంది, పెట్టింది అది. అయితే టబ్లో పెట్టాను, అది కూడా కోసేసుకుందాం. నడిసేయండి. ఇదిగోండి, ఇది కొంచెం లైట్గా రంగు వచ్చింది, అయినా పర్వాలేదు. నిన్నైతే అసలు చూసాను రంగు రాలేదు, తెల్లారేటప్పటికి ఈ రంగు వచ్చేసింది. కోసేసుకుందాం. ఇది పొట్టికాయ, ఇది కూడా బాగానే ఉంటుంది. కొంచెం కోసేసుకుందాం, పచ్చగానే ఉంది కదా. ఈరోజు వండేసుకుంటే ఇంకా బాగుంటుంది కాబట్టి వండేస్తాను. అలాగే ఇక్కడ చెర్రీ టమాటాస్ ఉన్నాయి, అవి చూపిస్తాను. చూస్తున్నారు కదండి ఎంత అందంగా ఉన్నాయంటే. మా పిల్లలు అదైతే ఏంటమ్మా చెర్రీస్లా ఉన్నాయి, ఎవరైనా చెర్రీస్ అనుకుని తినేస్తారని చెప్పేసి అనుకుంటున్నారు. అంత బాగున్నాయి అమ్మ, ఇవి ఫ్రిడ్జ్లో పెట్టానండి. చూసారు వాళ్ళు బుట్టలో పెట్టుకుని, నేను చిన్న బుట్ట ఉంది కదా మనకి, అది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. అలాగా అమ్మ ఇందులో చెర్రీస్ పళ్ళలా ఉన్నాయమ్మ, ఇవి టమాటా పళ్ళలా లేవని వాళ్ళు గొడవ పెట్టారన్నమాట. ఏంటంటే అండి, ఇలాంటివన్నీ చిన్న చిన్నవి మనకి ఎంతో అందంగా ఉంటాయి, రుచిగా ఉంటాయి. ఒక 4 కాయలు వేసుకుంటే సరిపోతుంది. హెవీ పులుపు, అంటే ఎక్కువ పులుపు ఉంటుంది అన్నమాట ఇందులో కూడా. ఈ కాయ ఏంటంటే బాగా పుల్లగా ఉంటుంది. చూడడానికైతే అస్సలు నాకు చెట్నుంచి కొయ్య బుద్ధి కావట్లేదు, ఎందుకంటే ఈ గ్రీన్గా ఉండి కలర్ఫుల్గా ఉంటుంది కదా, అందంగా అంతున్నాయన్నమాట. టెర్రస్ మీదకి వస్తుంటే నేను ఉంచేసిన మన పిచ్చుకలు అయితే ఉంచో కదా, అవి అయితే తినేస్తున్నాయి ఇష్టంగానే. వాటికి ఈ ఫుడ్ కన్నా, మనం పెట్టే ఫుడ్ కన్నా ఇవి బాగా నచ్చుతున్నాయి. చూడండి, కానీ మీకు ఇక్కడ ఒకటి కనబడుతుంది కదా, లైట్గా మిల్లీబగ్స్ వస్తున్నాయి. అవి మనం వచ్చినప్పుడు ఏం చేయాలంటే స్ప్రే, ఏదైనా మనకి షాంపూతో కానీ లైట్గా స్ప్రే చేసుకొని మళ్ళీ తర్వాత మంచినీళ్ళతో స్ప్రే చేసేసుకోవాలి. ఒక రోజు ముందు అంటే సాయంత్రం అట్లు మనం షాంపూని కొంచెం వాటర్లో డైల్యూట్ చేసి కొంచెం ఒక 2 డ్రాప్స్ షాంపూ చుక్కలు వేసుకుని డైల్యూట్ చేసి స్ప్రే చేస్తే ఈ మిల్లీబగ్స్ అనేవి పోతాయన్నమాట. మళ్ళీ మనం ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసేసుకుంటే, కడిగేసుకుంటే చక్కగా మళ్ళీ అదే వాటర్ పెట్టేస్తామనుకోండి, అవి ఏమైనా ఉన్నా కూడా రాలిపోతాయన్నమాట. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. కొన్ని కొన్ని ఇలాగే వీడియో మధ్యలో అది నేను టిప్స్ చెప్తూ ఉంటానండి, అవి మీరు మిస్ అవ్వారు అనుకోండి, అంటే మేము కూడా అన్నీ గుర్తుపెట్టుకోలేం కదా ఆ టయానికి. ఒక మొక్కను చూసేటప్పటికి హెల్త్ తేడాగా ఉన్న, ప్లాంట్ కొంచెం డిఫరెంట్గా ఉన్న, వాటికి ఏం చేయాలనేది మీకు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను.
ఇక్కడ మనకు కనబడుతున్నాయి కదా, ఇలాంటి మిల్లీ బగ్స్ ఉన్నప్పుడు మనం జస్ట్ మన చేతుటైనా క్లీన్ చేసేసుకోవచ్చు. కొంచెం చిరగ్గా అనిపించింది అంటే కనుక మనకి కొంచెం అందరం చేయలేం కదా ఈ పని, కానీ హ్యాండ్ ద్వారా మనం చాలా వరకు రిమూవ్ చేసేయండి. ఏ ప్లాంట్కైనా సరే ఏదైనా సరే మ్యాక్సిమం హ్యాండ్ తోటి కొంచెం కొంచెం స్టార్ట్ అయినప్పుడు అది తప్పింది శృతి మించింది అంటేనే మనం స్ప్రే చేసుకోవడానికి కానీ, ఇప్పుడు నేను చెప్పాను కదా షాంపూ అని కొంచెం లిక్విడ్లో లైట్గా ఒక డ్రాప్ వేసి ఒక కొంచెం మొత్తం స్ప్రే చేసేసి సాయంత్రం తెల్లారిన తర్వాత దాన్ని శుభ్రంగా వాటర్తో వాష్ చేసేసుకుంటే అవి పడిపోతాయన్నమాట, రాలిపోతాయి, తగ్గిపోతాయన్నమాట. ప్రజెంట్ అయితే నేను ఉన్నాయన్నీ క్లీన్ చేసి ఇలా చేతితోటే తీసేసుకుంటాను. మ్యాక్సిమం నేను స్ప్రే చేసేదాకా ఉంచనండి, ఇలా కొద్ది కొద్దిగా వచ్చినప్పుడే క్లీన్ చేసేసుకుంటాను. ఇలా మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఇలాంటి మధ్య మధ్యలో నేను టిప్స్ అనేవి మీకు చెప్తూ ఉంటాను, యూస్ఫుల్ అవుతూ ఉంటాయి మీకు. ఇదిగోండి ఇక్కడ కూడా కొద్దిగా ఉన్నాయి. వీటికి ఏంటంటే చాలామంది టమాటాలు మాకు పండట్లేదు కాయట్లేదు అంటున్నారు కదా, ఇదిగో చూడండి నేను వేసి ప్రతి మొక్క కూడా సేమ్ సాయిలే, కానీ ఒక్కొక్క సాయిల్లో ఫర్టిల్గా లేదనుకోండి మనకి ఇది ఇలా తక్కువే కాస్తాయన్నమాట కాయలు అయితే. మనం వాటికి ఏదో ఒకటి పోషకాలు అందిస్తుంటూ ఉంటే బాగా మనకి క్రాప్ అనేది తీసుకుంటాం. అయితే ఇక్కడ మనకి ఈ టబ్ అవసరం అండి, నాకు ఇందులో పుచ్చపాదు పెడదామని అనుకుంటున్నాను కాబట్టి ఇవి తీసేస్తున్నాను అన్నమాట. ఆల్రెడీ విత్తనాలు వేసుకున్నాను మొక్కలు వచ్చినాయి. మనకు అందులోని పచ్చి టమాటాలు కూడా కొంచెం ఎలాగో చెర్రీ టమాటాస్ ఉన్నాయి కదా, అవి ఇవి కలిపి మనం పచ్చడి చేసుకోవడానికి బాగుంటాయి అందుకని కట్ చేసేసుకుంటున్నాను, ఇంకా ఉంచట్లేదు. మొక్క బాగానే ఉంది కానీ టబ్ అవసరం గురించి తీవాల్సి వస్తుంది, సరిపోవట్లేదండి ఎన్ని ఉన్నా కూడానే నాకు ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉంటాను కదా అస్సలు సరిపోవట్లేదు. మొక్కలు ఉంటే చాలు ఏదో కుండీలో పెడతానే ఉంటాను. ఇదిగోండి ఇది ఒకటి ఇంకా అయిపోయింది, ఇక్కడ ఒకటి ఉందండి ఇది కూడా కోసేసుకుందాం. చూసారు కదండి టమాటాలు మటివి, ఇవి కూడా చెర్రీ టమాటాసే. ఇవి ఒక రెండు మూడు మొక్కలు ఉంటే చాలు సరైన సాయిల్లో పెట్టుకుంటే కనుక మనకి ఎరక్కాసు వదిలేస్తాయన్నమాట. మొన్నటిదాకా పెద్ద టమాటాలు చూసారు కదా, ఇప్పుడు సమ్మర్ కాబట్టి టమాటాలు కొంచెం తక్కువే కాస్తాయి మనకి. ఏంటంటే కొంచెం ఒక 4 గంటలు ఎండ తగిలి ప్లేస్లో పెట్టుకోండి. ఇక్కడైతే చూడండి ఇవి ఎంత బాగా వచ్చేసినాయో గుత్తు గుత్తు కట్ చేసేస్తున్నాను, అంటే ఇవన్నీ కొంచెం అక్కడక్కడ లైట్గా ఉన్నాయి కదా ఇవి రంగు వచ్చేస్తాయి, మనం ఏమీ భయపడక్కర్లేదు, అయినా పచ్చి అయినా పచ్చి పచ్చడి చేసుకోవచ్చు. ఇవి అయితే మట్టికి 2 వేసుకుంటే సరిపోతాయండి, ఎక్కువ కూడా పట్టమాట అంత పులుపు ఉంటాయి. ఇప్పుడు మనకి ఈ సమ్మర్లో ఇవి బాగా యూస్ఫుల్ అవుతాయి. ఇవి మనకు కూడా ఇటు సైడ్ మార్కెట్లోకి వస్తాయండి, ఈ సీడ్స్ దొరకట్లేదు అంటే ఎప్పుడైనా మనకి ఇవి మార్కెట్లోకి వస్తాయి. ఇలా చిన్న సైజు కాయలు వచ్చినప్పుడు మట్టికి మీరు వేసుకోవచ్చు సాయిల్లో పచ్చి టమాట, ఎప్పుడు మనం ఎలా చిదుపుతాము అలాగా. ఇంకా ఉన్నాయి ఇక్కడ రావట్లేదు కట్ చేయడానికి అందుకని ఇలా తీసేసుకుంటున్నాను అన్నమాట పళ్ళు. అక్కడికి కట్టానండి. చెట్లు మట్టికి చెర్రీ టమాటా చెట్లు పొడుగ్గా అయిపోతాయన్నమాట, 6 ఫీట్ దాకా కూడా హైట్ ఎదుగుతుంది అందుకని ఇవి పైకి కట్టుకున్నాను నేను. ఇందుకే ఇది నేను ఇన్ని పళ్ళు తీసుకుంటున్నాను కదా, ఇన్ని గుత్తులు తీసుకున్నాను కదా, ఇవి ఎందులో తీసుకుంటున్నాను అనుకున్నారు, జీరో బడ్జెట్ అని చెప్పచ్చు నేను. అంటే ఇది ఒక దీని టబ్బు చూసారా మీరు, మీకు ఐడియా ఉండే ఉంటుంది. నేను ఆల్రెడీ వీడియో కూడా తీశాను మనం జీరో బడ్జెట్లో ఎలా పండించుకోవాలని చెప్పేసి. ఇదిగోండి ఇది ఒక టీవీ పాట్ అన్నమాట, ఈ టీవీ పాట్లో పెట్టుకున్నాను నేను సాయిల్ వేసుకొని వెడల్పుగా ఉంది కదా కవర్ ఒకటి వేసేసుకొని చక్కగా పండించుకోవచ్చు అన్నమాట. ఇన్ని కాయలు చూడండి ఇంకా ఉన్నాయి, ఇక్కడ కోసేసుకుంటాను. కనబడలేదు మీకు కనబడుతున్నాయో లేవో క్లియర్గా, అంటే ఇవి లోపల కంటే ఉన్నాయి బాగా లోన కంటే ఉన్నాయి. ఇదిగోండి చూడండి ఎన్ని టమాటాలు వచ్చినాయో మనకి, సమ్మర్లో కూడా మనం ఇంచక్కడగా గ్రోత్ చేసుకోవచ్చు. ఈ టీవీ టబ్స్ ఇలాంటివి ఉంటే కనుక టీవీ పాట్స్ లాంటివి మీరు పాడేయకుండా బయట ఉన్నాయి తెచ్చేసుకొని మనం చక్కగా ఇలా వేసుకుంటే మనకి ఇది కూడా చక్కగా ఉపయోగపడుతుంది మన కూరగాయలు పండించుకోవడానికి. అయితే మనం చెర్రీ టమాటాస్ కోసేసుకున్నాం కదా, ముల్లంగి ఒకటి ఉంది ముల్లంగి కోసుకుందాం. అది మొన్న కోసాను కొన్ని మళ్ళీ ఇప్పుడు బాగా అయిందండి ఇది ముల్లంగి బాగా వచ్చింది, చాలా బాగా అయిందండి. సాంబార్లోకి బాగుంటాయి ఇవి, ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి కదా ఇవి ఉంచేస్తాను. ఇది ఒకటి ఉంది ఇది కోసేసుకున్నాను, ఇంకా ఉన్నాయి ముల్లంగి చూద్దాం అవి ఎంతవరకు వచ్చినాయో అన్నది మనం చూద్దాం.
ఇవి కూడా ఎండాకాలం బాగానే వచ్చినాయి. ఇవి కూడా ఇదొకటి అండి, ఇదొకటి. ఇవి పాట్ చెప్పాను కదా, ఇందులో ముల్లంగి వేసుకున్నాను. అయితే ఈ ముల్లంగి నేను రెండు కలర్స్ అని తీసుకున్నాను, రెడ్ వైట్ కింద ఉంటుందని. కానీ ఇది మన దగ్గర మొత్తం లైట్ రెడ్ వైట్ వచ్చింది, లైట్ పింక్ షేడ్ వచ్చింది. అయితే ఇక్కడ మనకి ఏదైందో చూద్దాం. ఇది అవ్వలేదు బట్ తీసాను, ఇది చూద్దాం. ఇది అయిందండి, ఇది తీసుకుందాం. అయింది, ఇది పర్వాలేదు. మనకు కొంచెం కూర కూడా ఎప్పుడు కూడా పెట్టుకుంటుంటే బాగుంటుందండి ముల్లంగి అయితేని, చాలా బాగుంటుంది టేస్ట్ కూడాని. అలాగే ఇంకా మన టెర్రస్ మీద కొత్త కొత్త చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా ముందు ముందు వచ్చేయన్నీ కూడా మీకు రేర్ రకాల హార్వెస్ట్లు అన్నమాట. మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో మీకు రావాలంటే ఆల్ అనే బటన్ ఉంటుంది, అక్కడ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు వీడియోలో నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ అనేది క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది అన్నమాట. చూసారు కదా, చూడండి ఎంత బాగా గ్రోత్ చేశాను, ఎలా పండించుకోవాలి, ఎలా గ్రోత్ చేసుకోవాలనేది నా ఛానల్లో నేను ప్రతి మొక్క గురించి కూడా నేను పెడుతున్నానండి. మీకు డౌట్స్ ఉంటే కనుక ఏ ప్లాంట్ గురించి కేరింగ్ కోసమైనా సరే నేను పెడుతుంటాను. డౌట్స్ ఏమైనా నా కామెంట్స్లో పెట్టండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ఇంకా అయిపోయినాయండి, ఇంకా ఇవి ఇంకా ఊరలేదు, ఊరుతాయి. అయితే మనకి ముల్లంగి అయితే కనుక 2 నెలలు పడుతుందండి బాగా అవడానికి. సాయిల్ అది ప్రాపర్గా పెట్టుకుని కరెక్ట్గా పెట్టుకుంటే మనకి చక్కగా గ్రోత్ అవుతుంది. అయితే ఇప్పుడు మనకైతే చాలా పెద్ద హార్వెస్టే, ఇంకా చాలా ఉన్నాయి మనం కొయ్యవలసినవి. ఇప్పుడు ఏంటంటే వంకాయల దగ్గరికి వెళ్ళిపోదాం. వంకాయలు అయితే లేతగా చాలా బాగున్నాయి చూడడానికి, అయితేనే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఆ సీడ్ అవ్వకుండానే మనం కోసుకుంటుంటే ఇంకా బాగుంటుంది కాయలు. గుత్తి వంకాయకైనా వంకాయ బజ్జీ అయినా, ఈ మధ్య రెసిపీస్ చూశాను నేను, చాలా వెరైటీస్ ఉన్నాయి వంకాయలో. నేను చక్కగా అందంగా కట్ చేసి మసాలా పెట్టి దాంట్లో ఇంకా చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగుంటున్నాయి రెసిపీలు అయితే. నేనైతే అవి ట్రై చేస్తాను మా ఊళ్ళకి. వంకాయ తినలేని వాళ్ళకి అలాంటివి ప్రయోగించి పెడితే తినేస్తారండి, నేనైతే అదే పని చేస్తాను. ఇక్కడ చూడండి ఎన్ని వంకాయలు ఉన్నాయంటే లాంగ్ సైజు. ఇవి చక్కగా కట్ చేసుకొని మనకి ఏ మోడల్ కలితే ఆ మోడల్ అన్నమాట. బోల్డ్ వచ్చేసి మనకి యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత మనకి వంటలకు లోటు లేదు కదా, బోల్డ్ రకాలు మనకి తెలియని వంటలు చక్కగా చేసేసుకోవచ్చు సింపుల్గా. అలా మనకి స్నాక్స్ కింద కూడా తినేసేలా కూడా వంకాయతో డిష్లు చాలా ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఇది ఒక్క చెట్టు మాట, మీకు కాయలు చూపిస్తాను ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 కాయలు ఉన్నాయి, 7 కాయలు ఉన్నాయి. ఇంచుమించి చిన్న కాయలతో చూస్తే 8 కాయల దాకా ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఈ వంకాయలన్నీ కోసేస్తున్నాను. ఎన్ని ఆలనించండి, ఇది నాకు ఈ వంకాయ మొక్కలు 2 సంవత్సరాలు అయిపోయి ఉంటాయేమో చాలా దగ్గర దగ్గర. కానీ ఎన్ని వంకాయలు ఇచ్చిందంటే నాకు ఇది చాలా వంకాయలు ఇచ్చిందండి. అసలు ఎన్ని కేజీలు కోసానో నాకే తెలియదు, అన్ని వంకాయలు కోసాను. మన హార్వెస్ట్లు అన్నీ ఉంటాయి చూడండి, ముందు హార్వెస్ట్లు నేను ఎలా కోసానంటే వంకాయలు అలాగా. మంచి పోషకాలు ఇస్తే చాలండి ప్లాంట్స్కి. మనం చక్కగా ఇంకా ఒక్కసారి పెట్టుకున్న వంగ మొక్క మనకి ఇంకా ఎన్నాళ్ళైనా అలా కాపు వస్తూనే ఉంటుంది. మనకి ఏ ప్లాంట్ అయినా ఎలా ఉన్నా కానీ వంగ మొక్క మటుకి 3 సంవత్సరాలు మనకి టెర్రస్ మీద ఉండి చక్కగా క్రాప్ అనేది అయితే మనం తీసేసుకోవచ్చు. మంచి పోషకాలు అంటే ఏమున్నాయి, చౌహానికి పద్ధతుల్లో ఇచ్చుకోవచ్చు, లేదంటే కౌ మాన్యూర్ అయితే బాగా యూస్ఫుల్ అవుతుందండి మనకి కూరగాయల మొక్కలకి అయితేని. చూడండి నేను ఎంత బాగా కట్ చేసుకుంటున్నాను, ఇది చూడండి ఎంత లేతగా వచ్చిందో. ఇది నేను సాయిల్ మార్చాను అన్నమాట. మనకు 1-3 సార్లు అయిపోయిన తర్వాత సాయిల్ బలం లేదని మనకు తెలిసిపోతుందండి. అలాంటప్పుడు మనం ఏంటంటే చక్కగా మళ్ళీ రీపాట్ చేసుకుని కొత్త మొక్క, అదే పాత మొక్కల్ని కొత్త సాయిల్లో పెట్టుకుంటే సరిపోతుంది. మీకు ఇక్కడ ఒకటి చూపిస్తున్నాను చూడండి, ఎంత పెద్ద కాయ అంటే అసలు ఎంత బాగా వస్తున్నాయండి. మనం ఇచ్చే పోషకాలేనండి మనకి కాయలు, బాగా పెద్ద సైజు రావాలన్నా గ్రోత్ రావాలన్నాని చూడండి. నా అరచేయి అంత పొడుగు ఉంది కాయ. ఈ వంకాయలు అయితే మరీ టేస్ట్గా ఉంటాయండి, బాగుంటాయి. ఇవి ఉన్నాయి కానీ ఇవి మనకి ఇంకా చాలు కదా, అన్ని వంకాయలు కోసుకున్నాం కదా, ఇంకా ఉన్నాయి అక్కడ కూడా కోసేసుకుందాం. ఇవి ఉంచేస్తాను మనకి నెక్స్ట్ టైం మళ్ళీ కోసుకుంటే కూరకు ఉపయోగపడతాయి కదా, ఇవి ఉంచేస్తున్నాను. ఇంకా ఇది వచ్చేసారా తోటకూర ఎలా వచ్చేసిందో, ఇవన్నీ బలం తీసేసుకుంటున్నాయండి. ఇదిగోండి ఇక్కడ ఒక వంకాయ. ఈ కలర్ రావడం ఇలా వస్తుంది, కొంచెం లైట్ కలరు.
మనకి పాత మొక్కలే అండి. ఇవి కూడా పాత మొక్కలే. నా మొక్కలన్నీ కూడా ఇప్పుడు మీకు చూపించే వంకాయ మొక్కలన్నీ కూడా పాత మొక్కలే అన్నమాట. మనం ఇచ్చుకునే పోషకాలే బాగుంటాయి, ఇంకా చక్కగా కాస్తాయి. మీకు ఒకటి చూపించాలండి, నేను వేయడం తెల్ల వంకాయలు అని వేసాను, ఎగ్ వంకాయలు అంటాం కదా అవన్నీ వేసాను. కానీ ఇది అందులో వచ్చిన మొక్కే కానీ ముళ్ళు ఉంది. ఇది నాకు తెలియట్లేదు. మనకు చూడండి బయట రోడ్ సైడ్ కూడా చిన్న చిన్న కాయల్లా కాస్తాయి, పచ్చికాయల్లా. అవి మనం తినం కానీ పై విదేశ వాళ్ళు తింటారు ఆ కాయలు అయితే. ఆ మొక్క అయితే తీసేద్దాం అనుకుంటున్నాను. కానీ మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్స్లో పెట్టండి. ఈ మొక్క ఏంటో తెలియట్లేదు. సాయిల్ అంతా బలవంతా లాగేసుకుని మంచిగానే పెరుగుతుంది. ఇది వంకాయ లేకపోతే వేరే కాయ ఏదైనా చిన్న కాయలు కాస్తాయి కదా ఆ టైపు అనేది తెలియట్లేదు. ముళ్ళు అయితే ఉన్నాయి. ముళ్ళు వంకాయకి అయితే నేను ముళ్ళు వంకాయలు అయితే వేయలేదు సీడ్స్. మరి ఇది ఎలా పడి ముడిసిందో తెలియట్లేదు. ఇది వంకాయ కాదా అనేది నాకు కొంచెం డౌట్ క్లియర్ చేస్తే దీన్ని ఉంచుతానమాట. ఇక్కడ ఇంకా ఉన్నాయి వంకాయలు, కోసేసుకుందాం. ఇలా వచ్చేయండి, ఇదిగోండి. ఇది ఇక్కడ ఒక వంకాయ ఉంది, ఇదో వంకాయ కోసేసుకున్నాను. ఇంక ఇది కూడా కోసేస్తున్నాను. ఇది పాత మొక్క అండి. అలాగే మీకు ఇక్కడ ఒకటి చూపిస్తాను. ఇక్కడ కూడా ముల్లంగి ఉంది. అయ్యిందా లేదా అవ్వలేదులేండి, ఇది ఇంకా అవ్వాలి, ఇంకా అవ్వలేదు, ఇంకా లావ్ అవుతుందిలే. అయితే ఇంకొక టమాటా అక్కడ ఒకటి ఉందండి, పండిపోయి పెద్ద టమాటా అన్నమాట. అది కూడా కోసేసుకుందాం. అది కోసిన తర్వాత ఇంకొక స్మాల్ రకం టమాటా చూపిస్తాను మీకు. అవి కూడా చాలా బాగా వచ్చినాయి. అవి కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం ఎప్పుడెప్పుడు అని చూస్తుంది అనమాట. ఈరోజు అయితే చాలా పెద్ద హార్వెస్ట్. బోల్డ్ కాయలు ఉన్నాయి, బోల్డ్ కూరగాయలు ఉన్నాయి, కోసేసుకుందాం. ఇక్కడికి వచ్చేసాం మనం టమాటా దగ్గరికి. ఇదిగోండి ఇక్కడ ఒకటి కోసేస్తున్నాను. ఇక్కడ ఒక టమాటా, ఇంకా ఇప్పుడు ఇంకో రకం టమాటా చేరాలి మనకి ఇందులోకి. అవి కూడా ఇవి చూసారండి, బకెట్లో ఎన్ని తీసినా కూడా ఏదో ఒకటి పడిపడిపోయి మొలిసిపోయి వాటి బలం అంతా ఇవి లాగేసుకుని ఎంత స్పీడ్గా పెరిగిపోతుందంటే ఇది చాలా స్పీడ్గా పెరుగుతుంది. అందుకే ఆడపిల్లని తోటకూర కాడతో పోలుస్తూ ఉంటారు ఎక్కువగానే, తోటకూర కాడలా పెరిగిపోతుంది అని. గమ్మును పొడిగైపోతారు కదా పిల్లలు ఉన్నట్టుండి, ఆడపిల్లలు అయితే సడన్గాని అందుకని తోటకూర కాడతో పోలుతారు. ఇవి సడన్గా ఎదిగిపోతాయి, పెద్ద పెద్దగా అయిపోతూ ఉంటాయి. మనం టమాటాల దగ్గరికి వెళ్ళిపోదాం. స్పూన్ టమాటా అంటే అండి, మొన్న కామెంట్స్లో పెట్టారు. నేనేమో పెన్సిల్ టమాటా అనుకున్నాను, అది కరెక్టా కదా నాకు తెలీదు. బట్ అయితే ఇవి మట్టికి కోసేయాలి. ఎంత బాగున్నాయంటే నాకు అసలు కొయ్యబుద్ధి కావట్లేదు, చెట్టుకి ఇలా ఉంచేయనిపిస్తుంది. కానీ నేను కొయ్యకపోయినా పక్షులు అస్సలు ఉంచట్లేదు, కోసేస్తున్నాయి కాబట్టి నేనే కట్ చేసేస్తాను. ఇంకా వాటికి తిన్నాయి, చాలా తినేస్తున్నాయండి, వదిలేస్తున్నాను అక్కడికి కొనుక్కుని. ఇంకా అన్నీ వదలలేను కదా నేను కూడా, కొన్ని అయితే కోసేసుకుంటున్నాను. ఈ టమాటాలు అయితే చాలా బాగుంటున్నాయి, అసలు చూడడానికి బాగుంటున్నాయి. చాలా చిన్న సైజు అట, చూడండి ఎంత చిన్న సైజు. ఇవి ఇంకా కలర్ వచ్చేస్తాయి, ఇదిగో చూడండి. ఇవి ఇంకా స్పూన్లో ఒక 10 పడతాయేమో ఇవైతే. ఇదిగో చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో, వీటికన్నా చిన్న అన్నమాట. ఎంత పోషకాలు ఇచ్చినా కూడా ఇవి అయితే సైజు అయితే పెరగట్లేదు. ఈ స్పూన్ టమాటా అంట, ఇవి వండుకోవడానికి ఎలా ఉన్నా కానీ ఉత్తి తినేసమాట. నోట్లో ఒక్కొక్కటి ఏదో చాక్లెట్ చప్పలించినట్టు నోట్లో వేసేసుకుంటే చాలు టెర్రస్ మీదకి వచ్చినప్పుడల్లా. మీకు చూపించాలని హార్వెస్ట్ చేస్తున్నాను. ఇంత ముందు కూడా కాసినవి, ఇవి ఇంకా ఎక్కువే కాసినవి వీటికన్నాని. అవి అయితే కోసుకుని తినేస్తున్నారు అన్నమాట పిల్లలు వచ్చినప్పుడల్లా. టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. చూడడం చూడండి ఎంత చిన్ని చిన్నగా ఉన్నాయంటే. ఇంత చిన్న టమాటా మీరు ఎప్పుడైనా చూసారా? చూడకపోతే మన ఛానల్ చూడండి, ఎంత చిన్న సైజు చూడండి. ఇది టమాటా అసలు స్పూన్లో ఎన్ని ఎంత చిన్నగా ఉందో చూడండి. ఇవన్నీ చిన్నయే, బుల్లిబుల్లి మాట. చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఇవి కూడా మన హార్వెస్ట్లో పల్లెల్లో వేసేసుకుందాం. ఇక్కడ మనకి మొక్కచిక్కుడు ఉందండి, మొక్కచిక్కుడు అయితే చాలా బాగా కాస్తాయి. కాలితే మీకు షాపుల్లో అయితే దొరుకుతూ ఉంటాయి చూడండి. మీకు మొక్కచిక్కుడు అంటే ఇస్తారు, చక్కగా ఇది ఇలాగే కాసేస్తాయి. ఇది అయితే సాయిల్ కూడా అసలు ఎంతో కాదు. ఇదిగోండి ఇంకా ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఇంకా అక్కడక్కడ ఉన్నాయి, మనకి కోసుకుని వేసేసుకుందాం. ఇదిగోండి చూస్తున్నారు కదా చిక్కుళ్ళు చక్కగా వచ్చేసినాయి మనకి. ఇలా మొక్క చిక్కుళ్ళు ఎక్కడ పడితే అక్కడ వేసేసుకుంటే, మనం పెద్ద మొక్కల్లో కూడా ఇవి వేసేసుకుంటుంటే నైట్రోజన్ అందుతుంది, చక్కగా మనకి కాయలు అనేవి అందిస్తూ ఉంటుంది. మీకు ఇక్కడ కనబడుతుంది కదా, ఇది కుదీనా అండి. మీకు తెలుసు
కానీ నేనే సాయిల్ అంటే నేను సాయిల్ కూడా కాదు, నేను ఏ పాటింగ్ మిక్స్ అదే పాట ఏ పాట్లో పెట్టాను అనేది చెప్తాను మీకు. నేను రెండు స్టంప్స్ తీసు అంటే మార్కెట్లోంచి తెచ్చిన తర్వాత యూజ్ చేసేసిన తర్వాత ఉంటాయి కదా, అవి కొంచెం సాయిల్లో పెట్టుకుని డైలీ మనకి తడిగా ఉండేటట్టు కొంచెం వాటర్ వేస్తూ ఉంటే ఈ మొక్క చాలా ఈజీగా పెరుగుతుంది. ఫస్ట్ కొంచెం టైం తీసుకున్నా కూడా చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుంది. అయితే దీని పాట్ చూసారంటే మీరు నవ్వుకుంటారేమో. నేను ఏంటంటే మామూలుగా చైర్స్ అదే కూర్చోడానికి మనం గమ్మున చక్కగా కూర్చోడానికి కింద నేలపేట్ల కింద ఉంటాయి కదా బాగున్నాయి కదా తీసుకున్నాను. తీరా చూస్తే అవి కూర్చుంటుంటే అసలు నిలబడకుండా పగిలిపోయినట్టు అయిపోయినాయి అన్నమాట. సరే ఇలా పగిలినట్టు అయింది కదా అని చెప్పేసి దీన్ని వేస్ట్గా పాడేయడం ఎందుకని మొక్కని తిరగేసి ఇది పీటని తిరగేసి ఇదిగోండి ఇది స్టూల్ మాట మొక్కల పీట మాట ఇది దీన్ని తిరగేసి నేను పెట్టుకున్నాను అనమాట సాయిల్ వేసుకొని. ఇది కూడా జీరో బడ్జెట్ అనే చెప్పాలి కదా, మనం బయట పాడేసుకోకుండా మొక్క అనేది వేసుకుంటే ఇది కూడా యూస్ఫుల్ అవుతుంది కదా. ఇదిగో చూడండి ఎంత బాగుందో, చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, ఇది చాలా బాగుంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది అన్నమాట ఇది. అయితే ఇది ప్రూనింగ్ చేసేసుకుంటూ ఉండాలండి, కొమ్మలు అనేవి ఎక్కువ ముదరనివ్వద్దు, ఎందుకంటే ముదరనిచ్చామనుకోండి అక్కడ నుంచి ఎండిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. కాబట్టి మనం ముదరనివ్వకుండా చూసుకోవాలి. ఇక్కడ చూడండి మీకు రూట్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి, ఇదిగోండి ఇలా రూట్స్ కొత్తగా స్టార్ట్ అవుతాయి. ఇలాంటివి మనం కట్ చేసుకుని వేరే వేరే దుక్కున్న చిన్న చిన్న కుండీల్లో కూడా చాలా ఈజీగా పెంచవచ్చు. ఇది బాల్కనీలో కూడా పెంచుకోవచ్చు. పుదీనా ఇష్టంగా తినేవాళ్ళు ఉంటే చిన్న చిన్న పాట్స్లో వేసుకుంటే చక్కగా మనకి చిన్న చిన్న బాల్కనీలో కూడా పెట్టుకుని పెంచుకోవచ్చు, బాటిల్లో కూడా వేసుకోవచ్చు. ఎంత ఈజీగా పెరుగుతుందో. దీని సాయిల్ మామూలుగానే పెట్టానండి నేను, కొంచెం కోకోపీట్ కలుపుకొని మిగతాదంతా వర్మి కంపోస్ట్ అది కలిపాను. ఎందుకంటే లీవ్స్ అనేది ఏదైనా సరే మనం వర్మి కంపోస్ట్ కలుపుకోవాలి. ఒకవేళ మనకి కలుపుకునేటప్పుడు వర్మి కంపోస్ట్ లేకపోతే కనుక మనకి మామూలుగా లీవ్స్ ఉంటాయి కదా ఎండిటాకులు అవి కూడా వేసేసుకొని సాయిల్లోనే కొంచెం మట్టి వేసేసుకొని ఆ పైన మనం పెట్టేసుకుంటాం కదా క్రమేపీ అది మనకి కంపోస్ట్ అయిపోయి మొక్క అనేది గ్రోత్ అవుతుంది. లేదా కౌ మాన్యూర్లో కూడా పెట్టుకోవచ్చు. కానీ దీన్ని 15 రోజులకు ఒకసారి నేనేమి ఇస్తున్నానంటే ఇంత బాగా గ్రోత్ అవ్వడానికి అప్పుడప్పుడు కొంచెం వర్మి కంపోస్ట్ అనేది ఒక గుప్పుడు చేతితోటి అలా జల్లేస్తున్నాను అనమాట, వాటర్ ఇస్తున్నాను. పచ్చడి చేసుకుంటే నిలవ పచ్చడి చాలా బాగుంటుందండి. మనకి పొద్దున మాటలు అది వచ్చి చక్కగా 2 ఆకులు నవిలినా మంచిది, దీంతో టీ తాగినా కూడా చాలా మంచిది. గ్రీన్ టీ అంటాం కదా అలాగే ఇందులో కూడా కొంచెం కుదీనా మెంట్ తులసి అంటాం కదా మెంట్ తులసి ఉంటే అది తెచ్చుకుని మీరు ఇంచడిగా మనకి ఇప్పుడు అందుబాటులోనే దొరుకుతున్నాయి మనకి నర్సరీలో అది. ఆ మొక్కలు తెచ్చుకుంటే పెద్ద కాస్ట్ కూడా కాదు, 50 రూపీస్ అలా ఉంటున్నాయి. మెంట్ తులసి అది తెచ్చుకొని పెంచుకోవచ్చు కూడా, ఈజీగా మెయింటెనెన్స్ పెంచచ్చండి ఇవి. ఇదిగోండి మనకి బుట్ట నిండిపోయింది. ఓ రకంగా చెప్పాలంటే అంత బాగా హార్వెస్ట్ చేసుకున్నాను, అంత బాగా కోసుకున్నాను, అంత బాగా పెంచుకున్నాను. అయితే ఇది పెట్టి మహా అయితే 2 నెలలు అవుతుందేమో ఇంత బాగా గ్రోత్ అయిపోయింది. ఇంకా ఉన్నాయి, మనం ఎంత బాగా కోసుకుంటే అంత బాగా మళ్ళీ చిగురులు వస్తాయి. అయితే ఒకటండి ఇది ముదరనివ్వకండి, మనకి గుబురుగా పెరుగుతుంది కదా అని అందంగా ఉంటుందని నేను అలాగే చేశాను ఒకసారి. ఇంతలా బుషిగా ఉంది కదా అని అస్సలు కొయ్యబుద్ది అవ్వలేదు, కానీ మొత్తం ఎండిపోవడం మొదలైంది. ఎప్పటికప్పుడు దీన్ని ప్రూనింగ్ చేసేసుకుంటూ ఉండాలి. అలాగే 15 రోజులకు ఒకసారి వర్మి కంపోస్ట్ ఇచ్చుకోండి, మనకి మీకు చాలా ఈజీగా పెరుగుతుంది. ఇది అయితే హెల్త్కి అయితే చాలా మంచిది. మనం కొంచెం గట్టి పచ్చడి చేసుకుని రైస్లోకి వేసుకొని కొంచెం నెయ్యి చుక్క వేసుకుని తింటే దాని టేస్టే వేరు. కానీ మీతో ఇంకా చెప్పాలి, ముచ్చట్లు పెట్టాలనిపిస్తూ ఉంటుంది. కానీ ఎండ ఒకటి ఇంకా అసలు కోసి మీకు చూపించడమే లేట్ అయిపోతుంది కదా, అందుకని నేను త్వరగా ఫినిష్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదండి ఇదండి, నేనైతే చాలా బాగా హార్వెస్ట్ చేసుకున్నాను. ఇది కూడా పెద్ద మెగా హార్వెస్ట్ అని చెప్పొచ్చు. మనం కోస్తూనే ఉంటున్నాం, వస్తూనే ఉంటున్నాయి. మీకు కూడా కొయ్యాలి ఉంటుంది కదా, ఇలాగే పండించుకోవాలనిపిస్తే కనుక స్టార్ట్ చేసుకోండి. మీరు కూడా గార్డెన్ స్టార్ట్ చేసుకుని నాకులాగే ఎంజాయ్ చేయండి. నా ఫీల్ ఎలా ఉందంటే ఒక అద్భుతం అని చెప్తాను నిజంగానే, అంత బాగుంది. నేను అలా కట్ చేసుకుంటూ మీతో మాట్లాడుతూ మీతో షేర్ చేసుకుంటూ నా ఫీలింగ్స్ చాలా బాగుంటుందండి. మెమొరబుల్గా అనిపిస్తుంది నాకు నిజంగానే. మళ్ళీ ఇలాంటి రోజులు వస్తాయో రావో నాకు తెలియదు, కానీ చక్కగా అయితే పండించుకుంటున్నాను. మీరు కూడా స్టార్ట్ చేసుకోండి. చూసారు కదండి, ఎప్పుడు కూడా మీరు ఇలాగే నన్ను ఆదరించాలండి, ఇలాగే సపోర్ట్ చేయాలి. బాగా రెస్పాన్స్ అవుతున్నారు, చక్కగా కామెంట్స్ పెడుతున్నారు, నాకు తెలియని మీరు చాలా చెప్తున్నారు. నాకు ఇలాగే గైడెన్స్ ఇవ్వాలి మీరు, ఇలాగే చెప్తూ ఉండాలి నాకు తెలియని మొక్కల గురించి అదిని. అలాగే మనం ఒకరికొకరు షేర్ చేసుకుందాం ఏ ప్లాంట్ని ఎలా గ్రోత్ చేసుకోవాలన్నది. అలాగే ఇంకేంటంటే ఈ వీడియో కొత్త రకాలు ఉండి కొద్దీ ఇంకా రేర్ రకాలు నేను పండిస్తున్నాను. మన మిద్దె తోటలో కూడా అవి పండించగలము, అంటే విదేశీ కూరగాయలు కూడా నేను కొత్తవి గ్రోత్ చేస్తున్నాను. నెక్స్ట్గా ఇవి కూడా వెరైటీ హార్వెస్ట్లు అన్నీ వస్తాయి, వీడియోలు మిస్ అవ్వద్దు. ఇలాంటి కొత్త పంటలు మీరు కొత్త ఇళ్ళు చూడాలనుకుంటే మా వీడియోలు ఇవి కొత్త కొత్తగా చూడాలి. కొత్త కొత్తగా హార్వెస్ట్లు చేస్తున్నాం కాబట్టి మా వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి, ఎప్పటికప్పుడు వీడియోలో నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.